हेलो फ्रेंड्स, नेनु ई रोजु मा इंट्लो चेसुकुने ब्रेकफास्ट रेसिपी मीतो शेयर चेप्पुतुन्नानु। इदी मिनपप्पु अंडि, ओक हाफ अन अवर नानबेट्टुकोनि मिक्सी पट्टिन मिनपप्पु। इंदुलो मेमु इप्पुडु आनियन्स अंड मिर्ची स्माल गा चाप चेसुकुने याड चेस्तुन्नाम। अलागे मीरु टेस्ट कि तग्गट्टु साल्ट कूडा याड चेसुकोंडि। इप्पुडु ई रेंडु मिक्स चेस्तुन्नाम। अंड इदि चूस्तुंटे इप्पुडु मेमु पोंगनाल प्रिपेर चेयबोतुन्नामंडि। पोंगनाल प्रिपेर चेयडानिकि मेमु सात्र यूज चेस्तां। इलांटिवि ऑनलाइन स्टोर लो दोरकोच्चु, लेकपोते मीरु बयट कूडा शॉप चेयोच्चुंडि। इवि पोंगडालु पेट्टडानिकि बयट मेमु तीसुकुन्नाम। चाला टेस्टीगा उंटायि। कोंदरु दीनि ऑलरेडी पोपु कूडा वेसि पेट्टुकुंटारंडि। मेमु नार्मल गाने पेट्टेसुकुंटाम। चाला टेस्टीगा उंटायि। इप्पुडु चूडंडि, मीरु ई पात्रलो मेमु ऑलरेडी प्रीहीट चेसि पेट्टामंडि। इंदुलो ऑयल वेसाम। इप्पुडु पोंगडालु वेस्तुन्नाम। చాలా బాగుంటాయండి టేస్టీ రెసిపీ। ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి। ఇలాంటి ప్యాన్స్ మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి। అండ్ ఇప్పుడు ఇవి మీకు వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, లేకపోతే మీరు నార్మల్ గా పోపు పెట్టుకొని చేస్తే yellow కలర్ లో కనిపిస్తాయి। వీటికి స్టఫ్ గా మీరు జామ్ లో తినొచ్చు, లేకపోతే మన చట్నీస్ చేసుకొని తినొచ్చు, పీనట్ చట్నీ, లేకపోతే నార్మల్ మన ఇంట్లో పెట్టే పికిల్స్ లో కూడా పెట్టుకొని తినొచ్చు। చాలా టేస్టీగా ఉంటాయి। ప్రిపేర్ అయ్యాక క్రిస్పీగా వస్తాయండి। वन स्टाइस चूडी चूँ वीट स्पून तो पेको लेकिन मैं हैंड तो वेवी राउंड शेप चला क्रिस्पी उठाई। इंत कावे कोई बिह्य पिं ऐडु लेकिन कुछ क्रिस्पी उंटे रव आना ऐडी क्रिस्पी उठाई। చూడండి రెడీ అవుతున్నాయి, అవి కుక్ అవుతున్నాయి। ఇందులో ఇలాంటి పాన్స్ లేని వాళ్ళు మీరు ఆన్లైన్ లో బై చేయండి, లేకపోతే నార్మల్ గా అయినా ఉండే ఉంటాయి। కొందరు ఒక సైడ్ వాడతారు, ఇంకొక సైడ్ వాడరు। మాక్సిమం చాలా మెంబర్స్ ట్రై చేయనట్టున్నారు। కొంచెం మూత పెట్టేసామండి, ఒక 1-2 మినిట్స్ రెడీ అయిపోతే ఈజీ అండ్ క్విక్ రెసిపీ। కావాలంటే మీరు నైటే పిండి కర్ప పెట్టుకోవచ్చుండి, ఇంకా బాగా పొంగుతాయి। మినపప్పు మిక్సీ పెట్టాక అందులో కొంచెం బియ్య పిండి వేయండి, తర్వాత బేకింగ్ సోడా వేసి పెట్టుకుంటే మార్నింగ్ వరకు కొంచెం ఫ్లఫీగా వస్తాయి। తానిపి పెట్టుకొని ట్రై చేయండి, అవి yellow కలర్ గా బాగుంటాయి। ఇలా కూడా వైటి బాగుంటాయి, ఫుల్ క్రిస్పీ, చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలైతే। రౌండ్ రౌండ్ బాల్స్ లాగా అనిపిస్తాయి, ఇడ్లీ తినిన వాళ్ళకి పెట్టండి, క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి। మిస్టం అండి, ఇంకా వేరేవి కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు। కొందరు మసాలాస్ వేసుకుంటారు, మేమైతే నార్మల్ గా ఇలానే చేసుకుంటాం, అలాంటి మసాలాస్ యాడ్ చేయం। చూడండి కుక్ అవుతున్నాయి। ఇలా ఒక ఫోక్ తీసుకొని టర్న్ చేస్తున్నా। ఈజీగా వచ్చేస్తాయండి, చూడండి ఇప్పుడే రెడీ అవుతున్నాయి। ఇందులో మీరు ఇంకా క్యారెట్, టమాటో, మీ ఇష్టమైన ఇంగ్రీడియన్స్ యాడ్ చేసుకోవచ్చు। మేము మాత్రం జస్ట్ ఆనియన్ అండ్ మిర్చి మాత్రమే యాడ్ చేసాం। ఇది మీకు లైవ్ కుకింగ్ లాగా అండి, ఇప్పుడు మేము చేస్తా మీకు వీడియో చేస్తున్నాం, చాలా బాగుంటది। ఈ టిఫిన్ అయితే ట్రై చేసి చూడండి। న్యూ మెంబర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి। ఇవి నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి, వీటికి ఎలాంటి చట్నీస్ కానీ ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, బాగుంటాయి। అవసరమైన వాళ్ళు స్పినాచ్ కూడా వేసుకోవచ్చండి, గ్రీన్ గ్రీన్ గా అనిపిస్తాయి, సూపర్ టేస్టీ ఉంటాయి। ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే ఈ టిఫిన్ ని ట్రై చేయండి,
ఇలా కొంచెం పిండి తీసుకొని పెట్టుకుంటే మనకు నచ్చినప్పుడు వేసుకోవచ్చుండి చాలా బాగుంటాయి చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి సూపర్ ఒక్కొక్కదాన్ని మనం టర్న్ చేస్తామండి అవి ఆల్్రెడీ కుక్ అయిపోతున్నాయి సూపర్ టేస్టీ డెలిషియస్ గా ఉంటాయండి ఇవి మీరు పార్టీలో ఆన్లైన్ లో చూడండి దొరుకుతాయి మీకు కన్ఫర్మ్ గా చాలా మెంబర్స్ దగ్గర ఉండుండకపోవచ్చు మా ఇంట్లో తప్పకుండా తింటామండి ఇవి చేసుకొని చాలా బాగుంటాయి స్కూల్ డేస్ లో అయితే వీటిని హాఫ్ డేస్ అప్పుడు టిఫిన్ లాగా తీసుకునే వాళ్ళం లుక్ సూపర్ టేస్టీ యమ్మీ రెసిపీ అండి మస్ట్ ట్రై చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో బ్రౌన్ గా వచ్చేసనే వీటిని టర్న్ చేసి బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ గా వచ్చినాక తీసేస్తామండి ఇఫ్ ఆయిల్ సరిపోకపోతే యు కెన్ యాడ్ ఆయిల్ అండి ఈ పాన్ ఉండడం వల్ల ఈజీ అండి ఇడ్లీకి ఎలా పాత్ర ఉంటుందో దీనికి కూడా అలా ఉంటుంది ఇలాంటివి మీకు స్టీల్వి కూడా దొరుకుతాయి బాగుంటాయి చూడండి చూస్తున్నట్టయితే ఆగిపోయింది డెత్ టర్న్ ఇంటూ బ్రౌన్ అండి సూపర్ ఇందులో మాకు సెవెన్ వచ్చినాయండి ఇందులో మేము సెవెన్ వేసుకోవచ్చు ఇలాంటివి ఇంకా బిగ్వి కూడా ఉంటాయి అందులో అయితే మాక్సిమం ఒక 10-12 వరకు వస్తాయి సైజెస్ బట్టి దొరుకుతాయి మనం కొనేటప్పుడు చూసి జాగ్రత్తగా తీసుకోవాలండి బయట మనకి ఎలా రోళ్ళు అమ్ముతారో అలాగే ఇవి కూడా ఇనిపదండి ఇది వీటిని కూడా అలానే సేల్ చేస్తారు ఏదైనా అవుట్ సైడ్ షాపింగ్ వాళ్ళకు ఉంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది అవుతున్నాయి ఇవి చాలా బాగున్నాయండి బ్రౌన్ కలర్ కి టర్న్ అయిపోయినాయి మీ ఇష్టం అండి మీరు ఇంకా కలర్ వచ్చే వరకు ఉంచుకోవచ్చు మాకు ఈ కలర్ సరిపోద్ది అండ్ వీఆర్ టేకింగ్ అవుట్ దెమ్ అండి తీసేస్తున్నాం సర్వ్ చేసుకుంటున్నాం చూడండి ఎంత బాగుంటాయో సూపర్బ్ అండి ఇలా రౌండ్ రౌండ్ గా ఉంటాయి హాట్ హాట్ గా తింటే బాగుంటాయి చట్నీస్ ఉన్న వాళ్ళు చట్నీస్ తో సర్వ్ చేసుకోండి నార్మల్ వాళ్ళు నార్మల్ గా తినేయండి వేడి వేడి కూడా బాగుంటాయి చూడండి అయిపోయింది మేము సర్వింగ్ బౌల్ లో కూడా తీసుకున్నామండి చాలా మంచి రెసిపీస్ పొంగడాలు మేము మా ఇంట్లో రెగ్యులర్ గా చేసుకుంటామండి మీరు కూడా చేసుకోండి సూపర్ టేస్టీ చూడండి ఎంత బాగున్నాయో రౌండ్ గా చాలా బాగుంటాయి ఇడ్లీ పిండి ఉంటుంది కదా అండి ఇడ్లీస్ అయిపోయిన తర్వాత మిగిలిన కొంచెమే పిండి వేయించాలనుకుంటే ఇలా అందులో ఆనియన్ అండ్ మిర్చి వేసుకొని పొంగడాలు పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఆ చట్నీ కూడా దీనికి రీయూస్ చేసుకోవచ్చు అండి సూపర్బ్ ఉంటాయి ఒకసారి మీరు కూడా లుక్ చూసేయండి ఎంత బాగుంటాయో సూపర్బ్ ఉంటాయండి ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మంచి బ్రేక్ఫాస్ట్ అండి పిల్లలకైతే చాలా తింటారు ఒకటి తినే బదులు 3-4 తింటారు అలా బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి కొత్త వాళ్ళు అయితే థ్యాంక్ యూ